అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య అయినటువంటి లేని సమస్యకి చక్కటి ఔషధాన్ని తెలుసుకోబోతున్నాం అంటే పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా వివిధ రకాలైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఆహార పదార్థాలు ఆహార ఔషధాలు ఔషధ యోగాలు ఈ నిద్ర పట్టేందుకు తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని చక్కటి ప్రశాంతమైన నిద్ర మన సొంతం కావాలంటే ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో తెలుసుకోబోతున్నాం మరి చక్కటి నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర పడుకున్నటువంటి వెంటనే నిద్ర పట్టాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఈ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మూడు మీరందరూ చక్కగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి అవసరమైనటువంటి వాళ్ళు తయారు చేసుకొని క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడండి మొట్టమొదటి జాజి జాజికాయలు బాగా నిదానంగా రాసుకోండి మొట్టమొదటి పదార్థము జాజికాయలు చూస్తున్నారు కదా అదేవిధంగా రెండవ పదార్థం జాపత్రి మూడవ పదార్థం పిప్పళ్ళు చూస్తున్నారు కదా పిప్పళ్ళు ఇంచుమించు అందరికీ తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఔషధ ద్రవ్యాలు ఈ మూడు పదార్థాలను ఉపయోగించి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక చిన్న పాత్రలో ఒక పది గ్రాములు జాజికాయ చూర్ణం తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే నేను కలుపుతున్నాను మీరు ఒక పది గ్రాములు ఒక జాజికాయ చూర్ణం ఈ విధంగా తీసుకోండి ఒక నెలకు సరిపడే ఔషధాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకోబోతు ఉన్నాం అన్నమాట అదేవిధంగా పది గ్రాములు జాపత్రి చూర్ణం కూడా తీసుకోండి పది గ్రాములు జాజికాయ చూర్ణము పది గ్రాములు జాపత్రి చూర్ణము చివరగా పది గ్రాములు పిప్పళ్ళ చూర్ణం అక్కడికి మొత్తం ముప్పై గ్రాముల ఔషధం మనం తయారు చేసుకుంటూ ఉన్నాం అనమాట ఈ ముప్పై గ్రాముల ఔషధము నెలకు సరిపడా ఔషధం పది గ్రాములు జాజికాయలు చూర్ణము పది గ్రాములు జాపత్రి చూర్ణము పది గ్రాములు పిప్పళ్ళ చూర్ణము పిప్పళ్ళను మాత్రం కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి కలుపుకోవాలన్నమాట అలాగే కాకుండా కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి కలుపుకుంటే సరిపోతుంది చూడండి కేవలము ఒక పావు నిమిషం లేదా అర నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది నిద్రను కలిగజేసేటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలా సేవించాలంటే ఒక చిన్న ప్లేట్ ఇలాంటిది తీసుకోండి ఒక చిన్న ప్లేటు ఇలాంటిది తీసుకొని ఇందులో ఒక గ్రామ్ లేదా కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదు అనమాట అంటే నేను చెప్పాను కదా ఒక నెలకు సరిపడే ఔషధాన్ని మనం తయారు చేసుకున్నామని చెప్పేసి ఈ యొక్క ఔషధాన్ని ఇరవై ఐదు రోజులు లేదా ముప్పై రోజుల లోపల వాడుకోవచ్చు కేవలము ఒక్క గ్రాము లేకపోతే కొద్దిగా ఎక్కువ ప్రమాణంలో కూడా తీసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ మాత్రం వాడుకోకూడదు ఒక గ్రామ్ యొక్క ఔషధాన్ని ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లో తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయాలి ఒక గ్రామ్ ఔషధాన్ని తీసుకున్నాము ఒక గ్రామ్ ఔష ఔషధంలో తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసాం చూడండి బ్రహ్మాండమైనటువంటి ఔషధం అయిపోయింది అనమాట కొంచెం నెయ్యి ఎక్కువ కావడం వల్ల కొద్దిగా జోరుగా అవుతుంది అలా వద్దనుకుంటే కొద్దిగా నెయ్యి తక్కువ వేసుకుంటే సరిపోతుందన్నమాట ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకొని దీన్ని చప్పరించేసేసి మింగేసేయాలి ఇంతే చూశారు కదా ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గ్రాము లేకపోతే కొద్దిగా ఎక్కువ ప్రమాణం కూడా తీసుకున్నా సరిపోతుంది కానీ అంతకంటే ఎక్కువ తీసుకురాదు దీన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసి చప్పరించేసి చేసి చేసేయాలి వీలైతే ఒక కప్పు పాలు కూడా సేవించవచ్చు అనమాట అంటే గోరువెచ్చని పాలు లేకపోతే అలాగే ఈ యొక్క ఔషధాన్ని మాత్రం నెయ్యితో కలిపేసి వాడుకున్నా సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా పాటు రోజు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన దేహంలో ప్రవేశించి మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనమాట మరి ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి మరి ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అంటే శారీరకమైనటువంటి కారణాలు మానసికమైనటువంటి కారణాలు ఒత్తిళ్ళు టెన్షన్స్ వీలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల చాలామంది నిద్రకు నోచుకోలేక భాగ్యం కలగక వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వివిధ రకాలైనటువంటి టాబ్లెట్స్ సిరపులు మరీ తప్పని పరిస్థితుల్లో మరి ఇంజెక్షన్ చేయించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది వీటన్నిటి వల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగినప్పటికీ మరి దీర్ఘకాలికంలో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కలిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కేవలము మత్తును కలగజేసి ఆ కొన్ని గంటల సేపు మనకు తెలియకుండా మన దేహం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మరి దానివల్ల వివిధ రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఔషధం సైడ్ ఎఫెక్ట్స్ కంటే సైడ్ బెనిఫిట్స్ బాగున్నాయి అంటే అన్ని సైడ్ బెనిఫిట్సే ఉదాహరణకి ఇప్పుడు జాజికాయని కలిపాము జాజికాయలో కెఫిక్ యాసిడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుంది శరీరంలో అంటే మనకు అలసట బడలిక ఇలాంటివి కలిగినప్పుడు విపరీతమైనటువంటి నొప్పులు కలుగుతుంటాయి మన దేహంలో కండరాలు పట్టేసి అప్పుడు అంటే ఆ నొప్పులు కలిగేందుకు కారణం ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి ఎప్పుడైతే శారీరక అలసట అదేవిధంగా బడలిక కలిగినప్పుడు శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల నొప్పి కలుగుతుందో అప్పుడు మనకు నిద్ర కూడా పట్టదు మజిల్స్ రిలాక్స్ కావు ఈ యొక్క ఔషధం వల్ల అంటే జాజికాయలు ఉన్నటువంటి కెఫిక్ యాసిడ్ పోస్టాగ్లాండర్స్ యొక్క యాక్షన్ను నిర్వీర్యపరచి మజిల్స్ని రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది అప్పుడు ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది చూడండి ఎటువంటి టెక్నిక్ ఇందులో ఉందో అదేవిధంగా జాపత్రి జాపత్రిలో మిరిస్టిసిన్ మ్యాసిలిగ్నాన్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా అద్భుతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రకి ఉపయోగపడతాయి అంతేకాకుండా మెదడులో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు రసాయన పదార్థాల ఉత్పత్తిని నిర్వీర్యం చేసి మెదడు యొక్క కణాలని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు జ్ఞాపక శక్తి బాగా ఉండేందుకు కూడా ఈ యొక్క జాపత్రి ఉపయోగపడుతుంది అదేవిధంగా పిప్పళ్ళు ఈ పిప్పళ్ళలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు కూడా శరీరంలో ముఖ్యంగా మెదడులో విడుదలయ్యేటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ రసాయన పదార్థాల యొక్క హాని నుంచి కూడా బయటపడేందుకు పిప్పళ్ళలో ఉన్నటువంటి మైక్రోస్పరిన్ గ్రావియోలిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి చూశా కదా జాజికాయలో మనకు మేలు చేసేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడి పరోక్షంగా నిద్ర కలుగజేస్తున్నాయి అదేవిధంగా జాపత్రిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు మనకు ఉపయోగపడుతున్నాయి పిప్పళ్ళలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా మనకి ఉపయోగపడుతున్నాయి ఈ విధంగా మూడు ర పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతంగా శక్తివంతంగా చాలా తీక్షణంగా ఔషధం పనిచేస్తుంది అంతేకాకుండా దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఉపద్రవాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధం వల్ల కలగదన్నమాట అంతేకాకుండా మనం ఇక్కడ నెయ్యిని కూడా జోడిస్తూ ఉన్నాం కాబట్టి నెయ్యిలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా పరోక్షంగా నిద్రణ కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థ ఉత్పత్తికి దోహదపడుతూ అన్నమాట మరి ఈ పదార్థాలన్నిటిని కలిపి ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా శక్తివంతంగా ఔషధం పనిచేయడమే కాకుండా అలవాటు పడకుండా కూడా ఉంటుంది మరి ఈ ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసినప్పటికీ సహజంగానే శరీరంలో అంటే ముఖ్యంగా మెదడులో మెలటోనిన్ యొక్క ప్రభావం బాగా పని చేస్తూ ఉండడం వల్ల సహ సిద్ధంగానే టయానికి నిద్రపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి వీటన్నిటికి తోడు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో కొన్నాళ్ళ పాటు వాడి మరి మీరు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటే సమయ పాలన పాటించాలి సమయ పాలన అంటే రోజు రాత్రి ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా వీలైనంత వరకు రాత్రి పెందలాడే ఆహారం భుజిస్తూ ఉండాలి దీంతోపాటు రాత్రిపూట ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది రాత్రిపూట అజీర్ణం చేసేటువంటి పదార్థాలు అదేవిధంగా అతిగా మసాలా పదార్థాలు ఉప్పు కారం మసాలాలు వేసినటువంటి పదార్థాలు కూడా రాత్రిపూట అసలే వాడకుండా సహజ సిద్ధమైనటువంటి పదార్థాలు వాడుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ రోజు ఒక్కసారి వారంలో ఐదు రోజుల పాటు అరగంట నుంచి ముప్పావు గంట సేపు వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా వివిధ రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ మనకు వచ్చి శరీరాన్ని సదా ఆరోగ్యంగా ఉంచి సదా శరీరాన్ని రక్షిస్తూ కూడా ఇవి మన దేహాన్ని కాపాడుతూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి చక్కనేటువంటి ఔషధాన్ని ప్రకృతి మాత పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు ఈ జాజికాయ జాపత్రి పిప్పళ్ళలో ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల